హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం దేవునికి నైవేద్యాలు పెట్టేటప్పుడు పులిహార, బూర్లు, గారెలు ఎప్పుడూ పెడుతూనే ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటే ఇలా పెప్పర్ రైస్ కూడా చేసుకోవచ్చు. ముందుగా రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రైస్కి తాలింపు ఎలా వేసుకోవాలి అంటే, ముందుగా కడాయి వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మనం ప్రసాదంగా చేసేటప్పుడు ఆవు నెయ్యిని వేసుకుంటే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. అందులో మనం ఎంత రైస్ అయితే ఉడకపెట్టుకుంటామో దానికి తగ్గ తాలింపు వేసుకోవాలి. దానికోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, ఇందులో మిరియాలు ఎక్కువగా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక స్పూన్ మిరియాలు, కొంచెం కరివేపాకు రొబ్బలు. ఈ రైస్కి జీడిపప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, అందుకని ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి. ఈ తాలింపు అంతా చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. తాలింపు చిన్న మంట మీద ఎక్కువసేపు వేగడం వలన మనం రైస్లో వేసిన తర్వాత కూడా చాలాసేపు వరకు పప్పులు కరకరలాడుతూ ఉంటాయి. ఇందులో 1 నుంచి 2 టీ స్పూన్ల మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ని నేతిలో చేసుకుంటేనే బాగుంటుంది. మిరియాలు, ఆవు నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత ఉడకపెట్టిన రైస్ వేసుకొని ఈ తాలింపు అంతా అన్నంకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి ఇక్కడ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఎలాగో పులిహార కోసం రైస్ని వండుతూనే ఉంటాం కదా, అందులో కొంచెం రైస్ ఇలా కూడా చేసి చూడండి. ఇలాంటి చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా పెప్పర్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి పెప్పర్ రైస్ తింటే చాలా బాగా పనిచేస్తుంది. మీకు నా వీడియో నచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.